రాష్ట్ర వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ప్రత్యేకించి తెలంగాణలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జిల్లాకు వైద్య కళాశాల ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం గుండె వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగానికి వైద్యులు లేరని, త్వరలోనే నియమించనున్నట్లు చెప్పారు. క్యాత్ ల్యాబ్ కూడా శాంక్షన్ అయింది, తర్వాత ఎంఆర్ఐ కొత్త ఎంఆర్ఐ మిషన్స్ కూడా శాంక్షన్ అయినాయి. కొత్త హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పి, మళ్ళీ ఇక్కడ అక్కడ షిఫ్ట్ చేయడానికి రాదని చెప్పి కొత్త హాస్పిటల్లో పెట్టాలని చెప్పి అది ఒక 8 నెలల్లో కంప్లీట్ చేస్తాం. హాస్పిటల్ తొందరలో ఒక డాక్టర్ని కూడా మేము అపాయింట్ చేస్తాం, కార్డియాలజీ డాక్టర్ని తొందరగా అపాయింట్ చేసుకొని పూర్తి స్థాయిలో హైదరాబాద్కు పోయే పని లేకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు, అన్ని రకాల వైద్యం, అన్ని రకాల ఆపరేషన్స్ ఈ మామ్నాల్లే ఉండే లక్ష్యంగా కోటీశ్వరుడు పోయి అపోలో హాస్పిటల్లో చూపించుకొని వస్తాడు. అదే వైద్యం పేదవాడు కూడా అంతకన్నా మంచిగా ఇక్కడనే అందుబాటులో ఉండేటట్లు చేయడమే మా లక్ష్యం. క్యాన్సర్ వ్యాధి డయాగ్నాస్ కూడా ఇక్కడనే ఏర్పాటు చేస్తాం కొత్త హాస్పిటల్లో. అన్ని రకాల జబ్బులకు మామ్నార్లోనే, పక్కల కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మామ్నార్కు వాళ్ళనే రీతిలో గ్యారెంటీగా చేస్తాం.